చంద్రబాబు నాయుడు గారు మొన్న చేసినటువంటి ఒక పని, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, నేను ఊహించలేదు. ఎందుకంటే మనకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా పరిపాలకులు కానీ వాళ్ళు ప్రవర్తించే తీరు వేరు. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్టు, ఆయన ఎవరికైనా ఉపకారం చేద్దామన్నా, ఏదైనా తప్పు చేద్దామన్నా చట్టానికి దొరకకుండా చాలా పకడ్బందీగా చేసేటువంటి మనిషి ఆయన. అందుకే ఈవేళ ఆయన ఎలక్షన్ ఎప్పుడేట్టు 900 కోట్ల రూపాయలు చూపించాడు ఆయన, ఆయన ఆస్తులు మొన్న 24 ఎలక్షన్ ఎప్పుడేట్. అంతకుముందు మన సెంట్రల్ జైలు దగ్గర ఆయన భార్య వచ్చి, మేము 2 పైసలు షేర్ అమ్మితే 400 కోట్లు వస్తుందని చెప్పింది. అంటే పైసా 200 కోట్లు అనమాట, వాళ్ళ ఆస్తులు 20,000 కోట్లు అని చెప్పి ఆవిడ స్వయంగా చెప్పింది ఇక్కడ వచ్చి. ఈయన వైటే 900 కోట్లు అంటే ఆన్ రికార్డ్ ఏ ఆస్తులు ఉన్నాయో ఆస్తుల బుక్ వాల్యూలు ప్రకటిస్తే 900 కోట్లు వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు మీద ఇదిగో ఈ ఎలిగేషను అని ఎవరు కూడా పకడ్బందీగా ఎలిగేషన్ పెట్టలేకపోయారు. ఎలిగేషన్ అంటూ పెట్టి ఇదిగో ఈ ఆస్తులు అక్రమంగా సంపాదించాడు ఈయన, ఈయనకున్నటువంటి వ్యాపారాల్లో ఈ తప్పులు చేశాడు అని ఒక్కటి కూడా, ఒక ఎలిగేషన్ కూడా విత్ ఎవిడెన్స్ పెట్టలేనంత జాగ్రత్తగా ఆయన ఏ తప్పు చేయలేడా చేశాడా అని నేను అనగానే, ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా, 2 సార్లు విడిపోయిన మన ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు, ఎంతమంది ప్రత్యర్థులున్నా, ఎంతమంది శత్రువులున్నా, ఎంతమంది విరోధులున్నా చట్టానికి మాత్రం ఆయన మీద చట్టబద్ధంగా ఏ ఎలిగేషను పెట్టడానికి వీల్లేని పద్ధతిలోనే ఇంతకాలం నడిపించుకుంటూ వచ్చాడు. వెతికారు, అనేకం వెతికారు, ఇందులో ఏమైనా దొరుకుతాడా అందులో ఏమైనా దొరుకుతాడా అని. కానీ చట్టబద్ధంగా ఆరోపణ చేయలేని పరిస్థితిలోనే ఆయన ఉన్నాడు. కానీ ఈవేళ ఆయన మార్గదర్శితోటి ఆయనకున్నటువంటి సంబంధాల మీద ముసుగు తీసేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి టైంలో మార్గదర్శి వారు డిపాజిట్లు సేకరిస్తున్నారు ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ పేరుతోటి, అది చట్టవిరుద్ధం అని చెప్పి 793 కోట్లు ఒకసారి, ఇప్పుడు మే 23 అంటే సంవత్సరం నాలుగు మాసాల క్రితం 793 కోట్లు, జూన్ 23లో 242 కోట్లు, జూలై 23లో 16 కోట్లు, వాళ్ళకు ఉన్నటువంటివన్నీ కూడా బ్యాంకుల్లో ఉన్న డబ్బులన్నీ కూడా అటాచ్ చేశారు. అటాచ్ చేస్తే వాళ్ళు మాకు అన్యాయంగా ఇది అటాచ్ చేశారా, మాది విడుదల చేయండి అని చెప్పి కోర్టులో వెళ్ళా. రామోజీరావు గారు కానీ, అప్పుడు రామోజీరావు గారు బతికే ఉన్నారు, మరి కోర్టులో వెళ్ళా వాళ్ళు. అటాచ్ చేస్తే అటాచ్మెంట్లోనే ఉన్నాయి ఈ సంవత్సరం నుంచి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గెలిచారో నేను అనుకున్నాను ఆటోమేటిక్గా వాళ్ళు కోర్టులో వేస్తారు, ఈ గవర్నమెంటు ఏం మాట్లాడదు, హాస్టైల్ అయిపోతుంది, వాళ్ళు విత్డ్రా చేసి పట్టుకెళ్ళిపోతారు. అది సహజంగా జరిగేదే, ఉపకారం చేయాలనుకుంటే. ఇప్పుడు కేసీఆర్ గారి టైంలో వీళ్ళు 2018 డిసెంబర్ 31 కేసు కొట్టేశారు రామోజీరావు గారి మీద కేసు, దాని మీదే కదా నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏం సహకరించింది, ఒకవేళ సహకరించి ఉంటే అది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ గారిది ఆపద్ధర్మ ప్రభుత్వం, ఆయన రాజీనామా చేశాక ఈ కేసు స్టార్ట్ చేశారు వీళ్ళు. వాళ్ళు ప్రాసిక్యూటర్ వచ్చి కూర్చున్నాడు, ఏం మాట్లాడలే. జడ్జి గారు అడిగింది ప్రాసిక్యూటర్ని, ఏమన్నా అంటే ఆయన ఏం మాట్లాడలేదు. కాబట్టి వీళ్ళ వాదన ప్రకారం కేసు కొట్టేస్తున్నానని. అలాగే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏదో ఉపకారం చేస్తుంది అనుకున్నాం, కానీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి టైంలో ఏదైతే హైకోర్టులో అప్పీల్ ఉందో హైకోర్టు అప్పీల్ని విత్డ్రా చేసుకుంటూ ఈ డబ్బుల ఫీజు మొత్తం ఇచ్చేసి డబ్బులు వెనక్కిచ్చేయమని చెప్పి గవర్నమెంటే చెప్పేసింది. అంటే ఇంకా మేము అధికారంలో రాగానే నిన్ను కాపాడతాం అన్నదానికి అర్థం ఏంటంటే డైరెక్ట్గా కేసే లేకుండా చేస్తాం అని. ఇది ఓపెన్గా చంద్రబాబు నాయుడు గారు, నాకు నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి హిస్టరీలో ఇంత ఓపెన్గా చేసినటువంటి తప్పు ఇది. ఎందుకంటే ఖచ్చితంగా ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ అనేవి తీసుకుంటే ఎలా తీసుకోవాలన్నది రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్లో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్లో 30 యాక్చువల్ చిట్ ఫండ్ యాక్ట్లో ఉన్నదాన్ని సరే మార్గదర్శి చిట్ ఫండ్ వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తారు, మేము ఈ చిట్ ఫండ్ యాక్ట్ ఫాలో అవ్వం, మేము కంపెనీ యాక్ట్ ప్రకారం మా వ్యాపారం నడుపుతున్నాం, చిట్ ఫండ్ యాక్ట్ మాకు వర్తించదు, ఏపీ చిట్ ఫండ్ యాక్ట్కి మాకు సంబంధం లేదు అని డైరెక్ట్గా వాళ్ళు చెప్పినటువంటివన్నీ రికార్డులు, వాళ్ళు చెప్తుండగా తీసిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. నేను అన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తెప్పించుకున్నాను, అది ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు చూపించవచ్చు. అది కాదు ఇష్యూ. ఈ ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్కి సంబంధించి క్లియర్గా యాక్ట్లో ఉంది, ఆల్ కన్సాలిడేటెడ్ పేమెంట్స్ ఆఫ్ ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్
బై ఫోర్ మంత్స్ షాల్ బి డిపాజిటెడ్ బై హిమ్ ఇన్ అన్ అప్రూవ్డ్ బ్యాంక్ మెన్షన్డ్ ఇన్ ద చిట్ అగ్రిమెంట్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ది సక్సీడింగ్ ఇన్స్టాల్మెంట్ అండ్ ద అమౌంట్ సో డిపాజిటెడ్ షాల్ నాట్ బి విత్డ్రాన్ ఎక్సెప్ట్ ఫర్ పేమెంట్ ఫర్ ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్. నీ మీద నమ్మకం లేదు నాకు, మొన్న లాస్ట్ టైం చెప్పాను కదా, నీ చీటీ పాడుకున్నావు, 100,000 రూపాయలు చీటీ పాడుకుంటావు, 60,000కి పాడుకున్నావు, పాడుకుంటే నీకు 60,000 ఇవ్వాలి. కానీ నువ్వు అప్పటివరకు కట్టింది 30,000 ఉంది, నీ 30,000 నీకు ఇస్తారు, మిగతా 30,000 నువ్వు ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ మా దగ్గర ఉంచుకుంటున్నావు అంటారు. ఉంచుకోవచ్చు, కానీ అది ఎక్కడ పెట్టాలి? ఒక బ్యాంకులో పెట్టాలి. బ్యాంకులో పెట్టి నువ్వు ఏ నెల అయితే కట్టలేదో ఆ నెల ఇమీడియట్గా ఆ డబ్బు దీంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ డబ్బు అంతా తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లో పెట్టుకుంటున్నారు, వాళ్ళు వాడుకుంటున్నారు. అది పైపొచ్చడానికి 2-5% వడ్డీ కూడా ఇస్తున్నారు. సంవత్సరం అయితే ఎంత, 2 సంవత్సరాలు అయితే ఎంత అని వడ్డీ క్లియర్గా రాసిస్తున్నారు. పైన ఉండేటువంటి డిపాజిట్ అనేది తీస్తారు అంతే, ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ అని పెట్టారు. పెట్టకూడదు అని యాక్ట్లో క్లియర్గా ఉంది.